హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డు అనమాట, ఉత్తరప్రదేశ్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 17 వేరియస్ గ్రూప్స్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది, 21 ఫిబ్రవరి 2023 అనమాట. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 20th మార్చ్ అనమాట 2023. ఇక్కడ మనకి వేకెన్సీ బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకి నోటిఫికేషన్ నెంబర్ అనమాట, CB Jhansi 4023 అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట, EBM. దీనికైతే ఒక వేకెన్సీ అయితే ఉంది, ఓబీసీకి ఇచ్చారు. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట, అలాగే అసిస్టెంట్ టీచర్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ ఓబీసీ ఎస్సీ అనమాట, ఎస్టీకి అయితే ఏం లేవు. ఇంకా బీటీసీ ఆర్ బీఈడి ప్లస్ టెట్ అయితే కనుక క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా మన జూనియర్ అసిస్టెంట్ అయితే 3 అయితే ఉన్నాయి. ఇంకా దీనికి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ హిందీ ఆర్ ఇంగ్లీషు, అలాగే స్టెనోగ్రఫీ సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇంటర్మీడియట్ విత్ స్టెనోగ్రఫీ, ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా ఎలక్ట్రీషియన్ సంబంధించి 10th పాటు సైన్స్ అండ్ మ్యాథ్స్ 10th క్లాస్ చదివి ఉండి 2 ఇయర్స్ ఐటీఏ సర్టిఫికెట్ అయితే ఉండాలి, ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ నుంచి. అలాగే మెకానిక్ డ్రైవర్కి సంబంధించి ఇంటర్తో పాటు ఈ ఐటీఏ అయితే ఉండాలన్నమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదంటే కనుక మోటార్ వెహికల్ మెకానిక్లో, అలాగే ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ అయితే సరిపోతుంది. మాలీ అంటే గార్డెనర్ అనమాట, దీనికి కూడా 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా డ్రెస్సర్ కూడా ఒక వేకెన్సీ ఉంది, దీనికి కూడాను 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ అనమాట, ఫుల్ లెంత్ జాబ్స్ మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు అయితే మనకి 7th CPC ప్రకారం ఈ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. ఇంకా ఏజ్ వచ్చేసరికి 21 to 30 ఇయర్స్ యాజ్ ఆన్ 1st మార్చ్ 2023 అయితే ఇచ్చారు. అన్ని వేకెన్సీస్కి సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాలు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, అలాగే ఎస్టీకి ఏం లేవు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఉంటే కనుక అది కూడాను అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడి అండ్ 3 ఇయర్స్ ప్లస్ మిలిటరీ సర్వీస్, అదైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా 40 ఇయర్స్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, అలాగే విడోస్ డైవర్స్కి 35 ఇయర్స్ వరకు అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇదైతే హిందీలో కూడా కింద అయితే ఇది ఇచ్చారనమాట. ఫీజ్ అయితే 200 రూపీస్ అయితే పే చేయాలి మనం ఆన్లైన్లో. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, అలాగే ఉమెన్, వీళ్ళకైతే ఫీజు లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 200 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరికైతే ఆ కేటగిరీలో లేవో వాళ్ళైతే ఈ జనరల్ కేటగిరీలో అయితే అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే. ఇదైతే మనకి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి OMR బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ అనమాట. అక్కడ ఇంకా మనకి 100 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి అయితే దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదనమాట, ఇంకా కూడా ఇంటర్వ్యూ కూడా ఏం లేదు. ఈ ఎగ్జామ్ కనుక పాస్ అయితే ఈ స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, వేరే వాళ్ళకి అది కూడా ఉండదు అనమాట. రిటర్న్ టెస్ట్ బాగా రాస్తే కనుక ఇంకా సెలెక్ట్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు, అంటే మారే అవకాశం అయితే ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ డేట్స్లో ఈ టైమ్స్లో అయితే ఈ ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్కిల్ టెస్ట్ వీళ్ళకైతే ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ మెకానికం డ్రైవర్ అనమాట, వీళ్ళకి మాత్రం ఈ ఆయా డేట్స్లో అయితే ఇది కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. అదైతే మీకు ఈమెయిల్లో అయితే ఇన్ఫామ్ చేస్తారనమాట, మీకు మెయిల్ అయితే వస్తుంది. కింద మీకు సిలబస్ అయితే ఇచ్చారు, సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అయితే ఉన్నది అన్ని వేకెన్సీస్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట, ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చారు, అలాగే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇంకా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంకా ఫీజ్
పేమెంట్. అలాగే ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ అప్లై అప్లికేషన్ ఫామ్, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి గూగుల్ ఫామ్స్ ఇదైతే ఓపెన్ అవుతుంది. మీకు జీమెయిల్ కనుక ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మీరు లాగిన్ ఫామ్ వస్తుంది జీమెయిల్కి, అదైతే మీరు మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలాగా లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా ఈ ఫామ్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. లేదంటే కనుక మీరు లాగిన్ ఫామ్ వస్తుంది జీమెయిల్ది, మీరు మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, వ్యాలిడ్గా ఉన్నది, యాక్టివ్గా ఉన్నది, మిస్టేక్స్ లేకుండా ఈ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఒకసారి చెక్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా ఇచ్చామో లేదా అనేది. ఇక్కడ మనం వేకెన్సీ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇలాగా ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్స్ యొక్క నేమ్, ఈ యొక్క నేమ్ తంత్రలాస్ ప్రకారం అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలాగా అయితే ఇవ్వాలన్నమాట. ఈ ఫార్మేట్లో అక్కడ ఇచ్చినటువంటి ఆ ఏజ్ క్రైటీరియా ప్రకారం ఇంకా మేల్ ఆఫ్ ఫిమేల్ జెండర్, మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా, అలాగే మొబైల్ నెంబరు 10-digit మొబైల్ నెంబరు, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇదైతే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నమాట, విత్ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కమ్యూనికేషన్, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలాగా ఆఫీస్ అసిస్టెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ జెండర్లు ఈడబ్ల్యూఎస్తో అయితే ఈ వేకెన్సీస్ ఉన్నాయి. మనం మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించి ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ అయితే చేయాలి. ఇలాగా నెక్స్ట్ అన్నాము. ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించి హై స్కూల్ బోర్డ్ నేమ్ అయితే అడుగుతున్నారు, సిబిఎస్సీనా, అలాగే మీ స్టేట్ బోర్డ్ అయితే కనుక కంప్లీట్గా స్టేట్ బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే హై స్కూల్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నమాట, సపోజ్ ఇలాగ 2015 ఎప్పుడైతే మీరు పాస్ అయ్యారో, అలాగే 10th మార్క్ లిస్ట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫైల్ ఓన్లీ పీడిఎఫ్ అయితే తీసుకుంటున్నది, సో మీరు పీడిఎఫ్లో అయితే 10th మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా కింద అయితే మనకి అప్లోడ్ ప్రూఫ్ అన్నారు, ఆధార్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో అన్నమాట, అలాగే గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్, ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఫోటో విత్ సిగ్నేచర్ అన్నమాట, ఇక్కడ ఫోటో ఇలాగా ఉండాలి, కింద సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇలాగైతే మనం స్కాన్ చేసుకొని ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మనం ఈ డిక్లరేషన్ టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ అప్లికేషన్ ఫీజ్ ఎగ్జంప్షన్ అన్నమాట. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎస్సీ ఎస్టీ ఉమెన్, ఇంకా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే ఫీజ్ అయితే లేదనమాట. ఉన్నవాళ్ళైతే ఫీజ్ చేయాలి, ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఫీజ్ ఎగ్జంప్షన్ కావాలని అడుగుతున్నారు. మనం ఎస్ అయితే పెట్టాలి, లేదంటే నో అయితే పెట్టాలన్నమాట. నో అంటే కనుక మన ఆ కేటగిరీలో లేకపోతే ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. 200 rupees అయితే చూపిస్తుంది. ఇలాగా హ్యావ్ యూ పెయిడ్ ద అప్లికేషన్ ఫీజ్, నాట్ అప్లికేబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, హ్యావ్ యూ పెయిడ్ ద అప్లికేషన్ ఫీజ్, నో అంటే కనుక మనకి నెక్స్ట్ ఫామ్కి అయితే వెళ్తుంది, మన అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేసి దాని రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫీజ్ అయితే ఇలాగ పే చేయాలన్నమాట. గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ అమౌంట్ 200 వచ్చింది, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఆఫీస్ అసిస్టెంట్ అది ఇది ఇచ్చేసి మనం ఇక్కడ అమౌంట్ కనుక ఫీజ్ పే చేసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ అయితే ఇక్కడ క్లిక్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ సబ్మిట్, ఇక్కడ ఆ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ట్రాన్సాక్షన్ నెంబరు, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే కనుక సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్కి అయితే ఏదైనా ఇది రావచ్చు, మనకి ప్రింట్ అయితే అవకాశం అయితే ఉండదు ఇక్కడ ఈ గూగుల్ ఫామ్స్లో. ఇది ఫ్రెండ్స్ మనకి ఝాన్సీ కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించి వేరియస్ వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ ఫీజ్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.